నెల్లూరు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ పర్యటన క్యాడర్లో ఫుల్ జోష్ నింపిందా? నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న క్యాడర్ ఎందుకు ఒక్కసారిగా రోడ్డెక్కింది? నిజంగా కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్బానాయుడు క్యాడర్ని ఏకతాటి మీదికి తీసుకురాగలిగారా? పార్టీ అధిష్టానం చొరవ తీసుకుంటే కీలక నేతలను తిరిగి యాక్టివేట్ చేయొచ్చా? ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గ్రావెల్, ఇసుక, మట్టి, రియల్ ఎస్టేట్ మాఫియాలను 4 విభాగాలుగా విభజించి దోచేస్తున్నారా? అక్కడి తాజా పరిస్థితులపై ఓపెన్ సీక్రెట్. నారా లోకేష్ పర్యటనతో టీడీపీ బలమెంతో వైసీపీకి మరోసారి తెలిసొచ్చిందా? లోకేష్ పర్యటన తర్వాత స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పోస్టు మార్టం మొదలుపెట్టిందా? ఎమ్మెల్యే తన అనుచరులతో కలెక్షన్ల దందా సాగిస్తున్నారని జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారా? వైసీపీ దాడులకు భయపడిన తెలుగు తమ్ముళ్ళు లోకేష్ పర్యటనతో వైసీపీనే భయపెట్టారా? లోకేష్ పర్యటన టీడీపీ క్యాడర్లో జోష్ నింపడంతో పాటు భరోసా ఇచ్చిందా? కావలిలో వైసీపీ అరాచకాలు పెరిగిపోతుండడం అధికార పార్టీలోనే కొందరు నేతలకు తలనొప్పిగా మారిందని టాక్. కావలిలో లోకేష్ పర్యటన తర్వాత ఆ నియోజకవర్గంలో ఈ అంశంపై చర్చ జోరందుకుంది. మొదటి నుంచి కావలిలో టీడీపీకి మంచి పట్టుంది, అయితే నడిపించే నాయకుడు కరువు అవడంతో ఇన్ని రోజులు కావలిలో పార్టీ స్తబ్దుగా ఉండిపోయిందని టాక్ వినిపిస్తోంది. కానీ తాజాగా కావలికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వస్తున్నారని తెలిసిన వెంటనే క్యాడర్ ఒక్కసారిగా బయటకొచ్చింది. ఇంతకాలం అధికార పార్టీ వేధింపులు తాళలేక భయపడి బయటకు రాలేకపోయిన తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా టీడీపీ మీద ఉన్న అభిమానాన్ని బయటపెట్టారని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. టీడీపీ క్యాడర్లో అభిమానం కట్టలు తెంచుకుంది. కేవలం ఒక్క పిలుపుతో కావలి నియోజకవర్గంలోని క్యాడర్ అంతా లోకేష్ కు స్వాగతం పలికేందుకు కదిలి రావడం అధికార పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టేలా చేసిందని టాక్. తాజాగా జరిగిన కావలిలో లోకేష్ పర్యటనపై స్థానిక అధికార పార్టీ నేతలతో ఎమ్మెల్యే రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి పోస్టు మార్టం మొదలుపెట్టారని తెలుస్తోంది. పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరిగింది, సరిదిద్దుకునే ఛాన్స్ ఉందా, లేక సరిదిద్దుకోలేని తప్పులు చేశామని వారిలో వారే ప్రశ్నాస్త్రాలు సంధించుకున్నారని సమాచారం. మొదటిసారి గెలిచినా పార్టీ అధికారంలో లేకపోవడంతో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి అత్యంత సౌమ్యుడు, స్నేహశీలి అన్నట్టుగా కనిపించాడంటారు. కానీ రెండోసారి మళ్లీ గెలవడం, రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా జూరు విధించినట్లు విమర్శలున్నాయి. గ్రావెల్, ఇసుక, మట్టి, రియల్ ఎస్టేట్ ఇలా 4 విభాగాలుగా విభజించి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క అనుచరుణ్ణి ఏజెంటుగా పెట్టి కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అందిన కాడికి దోచుకోవడంతో పాటు తన వెంట తిరిగే వారికి సైతం దోచిపెట్టడం మొదలుపెట్టాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేం పద్ధతి అని ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు తెగబడిన సందర్భాలు ఉన్నాయని ఆక్షేపణలున్నాయి. చివరికి వార్తలు రాసిన పాత్రికేయులపై బెదిరింపులు, భౌతిక దాడులకు తెగబడ్డం ఈ నియోజకవర్గంలో పరిపాటిగా మారిందని సమాచారం. కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నియంత పాలన సాగిస్తున్నాడన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. ప్రభుత్వ భూమైనా, ప్రైవేటు భూమైనా, పేదల భూమైనా, అది ఏదైనా సరే తన అనుచరుల కన్ను పడితే దక్కించుకోవాల్సిందేనని కావలిలో ఏ టీ కొట్టు దగ్గర కూర్చున్నా జనం కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇంతకాలం అధికార పార్టీ నేతల హింసను భరించిన జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని సమాచారం. కావలికి లోకేష్ వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి లోకేష్ కు ఘన స్వాగతం పలకడమే అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. కావలిలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను టీ కొట్టు దగ్గర టీ తాగుతూ మరీ విన్నారు లోకేష్. పోలీసుల వేధింపులపై వ్యాపారుల వేదనను స్వయంగా తెలుసుకున్నారు లోకేష్. అయితే రోజులు మారుతున్నాయి, మీకు అండగా నేనుంటానంటూ లోకేష్ ఇచ్చిన భరోసా వారిలో కొన్నంత ధైర్యాన్ని నింపిందంటున్నాయి టీడీపీ శ్రేణులు. సొంత పార్టీ కార్యకర్తను వేధించి, హింసించి ఆత్మహత్య చేసుకునే విధంగా వైసీపీ నేతలు పురిగొల్పినా బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా నిలిచిందన్నారు లోకేష్. తమది శవరాజకీయాలు చేసే వ్యక్తిత్వం కాదని, కేవలం మానవత్వంతో స్పందించామని లోకేష్ అధికార పార్టీకి ధీటైన జవాబిచ్చారని పార్టీ శ్రేణులంటున్నాయి. సొంత పార్టీ కార్యకర్తలనే వైసీపీ వేధింపులకు గురిచేస్తున్న, మానవత్వంతో ముందుకొచ్చి అండగా నిలిచిన లోకేష్ కు కావలి ప్రజలు జేజేలు పలికారంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.